చాలా సంతోషం. కానీ ఏంటమ్మా? మాకున్నది ఒక్కడే మహి. తన పెళ్ళి నేను సార్ కళ్ళారా చూడలేదు. మీకు ఒక్కతే కూతురు, మీరు తన పెళ్లి చేయలేదు. మనమెవ్వరం లేకుండానే మన పిల్లల పెళ్లి జరిగిపోయింది. ఆ అసంతృప్తి మనలో ఉంది. అంతేకాదు, ఏ కారణాల చేతనైతేనేం దేవి మహి కట్టిన తాళిని తీసేసింది. కాబట్టి మంచి ముహూర్తం చూసి మనమంతా కలిసి వాళ్ళిద్దరికీ మళ్లీ పెళ్లి చేద్దామనుంది. మీకు సమ్మతమైతే పెళ్లి చేద్దాం, లేదంటే ఎల్లుండి నేను సార్ వచ్చి తనని తీసుకువెళ్తాం. ఎంత మంచి ఆలోచన! అంతకన్నా సంతోషం ఏముంటుంది? తప్పకుండా, అందరం కలిసి మళ్ళీ వాళ్ళకి పెళ్లి జరిపిద్దాం. ఇక మేం పోతాం సార్, యాదరకో. ఇది డీజీ ఆర్కే నాయుడుకు సంబంధించిన కేసు, లాపర్వాహి ఉండొద్దు. చాలా జాగ్రత్తగా ఉంటాను, మీరు వెళ్ళండి. లాకప్లో వేస్తే వేసిండ్రు కానీ జరసేపు కూర్చోనికైతే అయింది. అరే, ఏం మాట్లాడుతున్నాను? దిమా ఖరాబ్ అయినట్లుంది. లాకప్లో ఉంటే సంతోషం ఏంది? నేనుండా, నేను జైల్లో ఉండా. ఎస్ఐ, ఓ ఎస్ఐ, ఇక చూడు, నేనేం చేయలే. ఆ సెలవు స్వామిని నేను చంపబోలే. ఈయనే మొత్తం చేసిండు. ఇప్పుడు కూడా అంతే. ఆ ఆర్కే సార్ని చంపనీకి నేనేం ప్లానింగ్లు చేయలే, ఈయనే చేసిండ్రు. కాలి ఈయన వెంట ఉన్నా అంతే, నన్ను తీసుకొచ్చేసిండ్రు. విడిచిపెట్టండి సారు, ఇగో ఈయన పెట్టుకో సారు. నిన్ను కుక్కని మహీధర్ చాలా తప్పుగా అన్నాడురా. కుక్కకున్న విశ్వాసం నీకు ఎక్కడుందిరా? మరి ఏం చేయమంటారు సారు? ఆర్కే సార్తోని ఆయన కొడుకుతోని పెట్టుకోవడం అంత తేలిక కదా? నీతో చెప్పినానా లేదా? నా మాటలు వినకుండా ఒకటే ప్లాన్లు చేసినావు. ఇట్లనే అవుతుందని నాకు తెలుసు. అనవసరంగా ఏమైంది? ఇప్పుడేమైంది? వాళ్ళు మనల్ని జైల్లో పెడతారా? నేను సెలవు స్వామిని చంపబోయానని రుజువేంటి? ప్రత్యక్ష సాక్ష్యట. ఏం చూశాడు వాడు? నేను సెలవు స్వామిని షూట్ చేయటం చూశాడా?
అలా చేసిన వాళ్ళు నా మనుషులు కాదని చెప్తాను. వాళ్ళు ఎందుకు అలా చేశారో నాకు తెలియదంటాను. ఏం ప్రూవ్ చేస్తాడు వాడి మొహం? ఇప్పుడైనా ఆర్కే ఫ్యామిలీని చంపడానికి ప్లాన్లు వేశానని రుజువేంటి? నువ్వేదో వాగావు, అది నిజం కాదంటాను. లీగల్గా వెళితే నా తల మీద వెంట్రుకకు కూడా హాని చేయలేరు. నేను బయటపడతాను, ఆ తర్వాత చెప్తానురా వాళ్ళ సంగతి, వాళ్ళందరి సంగతి చెప్తాను. పావి, ఎంత తిమిరు వాడికి! నా సెయ్యి పట్టుకుంటాడు, భుజము పట్టుకుంటాడు, నోతోనే కిండిల్ చేసేస్తున్నాడు. పోయినాడో లేదో వాడు. అమ్మయ్యా, పోయినాడు. ఈ దేవి ఈడనే ఉండి ఉంటాది, దీని పని చెప్పాలా? ఇన్నోరు వాటి దాని మొగుడు నాతో అంత మాదిరి ఎల్లమ్మే మర్యాద లేకుండా చేసినాడంటే సంపి పారేస్తానని చెప్పాలా? దేవి, దేవి, మీరు మహి ఇంటికి వెళ్ళారట? నీకు మహికి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించారు దేవి. అవును దేవి, మీ పెళ్ళి మేమెవరం చూడలేదు కదా, పైగా నువ్వు తాళి తీసేశావు. అందుకని మేమందరం దగ్గరుండి నీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాం. పెండ్లియా? కుటుంబం అంతా కలిసి వాళ్ళకు మళ్ళీ పెండ్లి చేస్తారా? అది ఇప్పుడు నా కండ్లతో చూడాలనా? కడవలే, అంతా నా కర్మ. సెల్వా అంకుల్ వాళ్ళు వచ్చారట? అవును మహి, అమ్మకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. దేవి ఇక్కడికొచ్చాక ఇక తనతో ఎలాంటి సంబంధం పెట్టుకోనని సెల్వస్వామి అన్నారట. అలా ఏం చెయ్యక్కర్లేదు, దేవితో ఎప్పటిలానే ఉండమని సత్య ఆయనతో చెప్పారు. కూర్చో. ఇంకా ఇంకా నీకు దేవికి మళ్ళీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నావు. మళ్ళీ పెళ్ళా? అవును మరి, మేమెవ్వరం లేకుండానే మీరిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. ఆర్కేకి శాంతికి నువ్వొక్కడివే. నీ పెళ్లి ఎంతో బ్రహ్మాండంగా చెయ్యాలని మా అందరికీ ఉండదు. అందుకే ఇప్పుడు అందరం దగ్గరుండి మీ పెళ్లి జరిపించబోతున్నాం, కాదంటే ఒప్పుకోం. మీ ఇష్టం.